ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విను. కొంచెం తెరిచిపెట్టుకోమ్మా, పారిపోటానుకుంటది. ఇదిగోరా తాళం. తాళం అన్నా దగ్గర పెట్టుకోవాల్సింది. ఏం చేస్తారా? మీ అమ్మ మీద ఒట్టు నీకు పగలకపోతే నన్ను అడగరా. మధ్యలో మామ ఎందుకురా? నిన్ను కొట్టడానికి మరి మామ ఎందుకురా? షర్ట్ ఏదో బాగుంది, ఆగమ్మా. రాసిందేంటి? ఇక్కడ పండు అంటే నువ్వు పండు చెప్పు బా. ఎవరు నువ్వు? కోనబే బోల్. చొక్క ఉందంటుంటే బోల్బే బోల్బే. కోనే పండు కోనబే ఆపే చెప్పు. అనే పండు కడుకోవాలా? అవును. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగ నేనే. ఏంటి మీ అడ్డాలో మీ వాణ్ణి కొట్టాను. నన్ను చంపడం మీకు పెద్ద పని ఇంకా. నాకు భయం లేదు అని చెప్పడానికి ఇది ఎగ్జాంపుల్. ఈయనెందుకు కొట్టానంటే ఇందాక ఈయన రాంగ్ హ్యాండ్లింగ్ చేశాడు. కాలర్ అది పట్టుకుని కొంచెం ఎక్స్ట్రా చేశాడు. ఇంకెప్పుడు అలా తాకే రద్దు. గన్ను అలవాటుందా? బాగా తెలిసినట్టు తిప్పావు. సినిమాలు చూడట్లేదేటి. మిమ్మల్ని కొట్టడానికి వచ్చింది ఎవరు? ఇంతకుముందు నేను కొట్టినాడు. ఓ, ఏం చేస్తుంటారు మీరు? మరీ అంత గట్టిగడితే ఏం చెప్తాం? నువ్వేమనుకుంటున్నావు నా గురించి? అంటే బహుశా గ్రాడ్యుయేషన్ అయిపోయి జాబ్ ట్రయల్స్ చేస్తూ ఖాళీ ఖాళీగా ఉంటూ ఏం చేయాలో తెలియక మనసులో ఏమనుకుంటున్నావు డైరెక్ట్గా చెప్పే. పని పాట లేని పోకిరి అనుకుంటా. కరెక్ట్, మనం అదే. ఖాళీగా ఉండే బదులు ఏదైనా పని చేసుకోవచ్చుగా. ఖాళీగా ఎవడున్నాడు? డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తా. ఏదైనా అంటే? ఇప్పుడు నీకోసం డాక్టర్ గారిని ఫ్రీగా కూర్చాను కదా, మామూలుగా అయితే డబ్బులు తీసుకుని వస్తాను. ఎందుకలా? సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్? వీడు మంచోడా చెడ్డోడా అని ఆలోచిస్తున్నావు కదా. ఖచ్చితంగా మంచోడని అయితే కాదు. ఎలా, ఏమైంది? చచ్చిపోతే హ్యాపీగా? ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఇంటద్ది కట్టక్కర్లేదు, సెల్ ఫోన్ బిల్లు కరెంటు బిల్లు కట్టక్కర్లేదు, ఇలా షాపింగ్లు కూడా అక్కర్లేదు. ఐబ్రో పెన్సిల్లు, లిప్స్టిక్లు, ఐ లాషులు ఏం అక్కర్లేదు. నేనే అంత ఓవర్గా మేకప్ అవ్వలేదండి, జస్ట్ ఫేస్ వాష్ చేసుకుని కొంచెం లిప్స్టిక్ రాసుకున్నా అంతే, అంతకన్నా ఏం లేదు. ఏంటిది అది? జస్ట్ క్రీమ్. ఎవరినైనా లవ్ చేస్తున్నారా? మరి నువ్వు? నచ్చిన వాళ్ళు ఇంకా దొరకలేదు. ఏం కావాలేంటి? బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేస్తూ చాలా మంచివాడే ఉండాలి. ఒక్క క్వాలిటీ కూడా లేదు. ఏమన్నారు? బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నావు అండి. మీకు ఎలాంటి అమ్మాయి కావాలి? నాకు ఎలాంటి అమ్మాయి వద్దు. ఏ అంటే ఏం చెప్తాం? ఇలాగే ఎవరి రిక్వైర్మెంట్లు వాళ్ళకు ఉన్నాయి. అమ్మాయిలు అంటే నేను అసహ్యం వేస్తుంది. ఏంరా, నేను డబ్బులు ఇస్తే వాళ్ళని కొట్టడానికి వెళ్ళిన వాడివి? వాళ్ళతో కలిసి ఈరోజు నాతో మీటింగ్లో కూర్చుంటావా? నాకెవడైనా ఒకటే, నువ్వు డబ్బులు ఈ నేమ్ అంటే వేసేస్తా. ఓయ్, నీకు నీతి నిజాయితీలు లేవే, అందుకేరా నువ్వంటే నాకు ఇష్టం. ఆడి చేత ఫోన్ చేయించింది నేనే. ఆడికే కాదు, అలీబాయ్ ఎవడో నాకు కూడా తెలియదు. అనే
ఈ తొక్కలో మీటింగ్లు ఏంటో నాకు అర్థం కావట్లేదు. 10 మంది ఉన్నారు, అందరిని లేపేస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు. మాట్లాడుకో, నువ్వు చెప్పు. నీకు బ్రెయిన్ పచ్చట్లేదంట్రా. మా ఏరియాకి వచ్చి మమ్మల్ని చంపుతా అంటావు బే? షర్ట్ వదలరా. వదల బే, ఏం చేస్తావు? ఆడి సంగతి వదిలే, నువ్వు చెప్పు. వేద్దాం వద్దా? ఏంటి రాసేది? ఏంటి రాసేది? నేను కరెక్ట్గానే ఉన్నాను, నువ్వే ఆలోచించు అని చెప్పు చాలు. నిన్న కాక మొన్న వచ్చి, నిన్న కాక మొన్న వచ్చి ఊయంట్రా, ఊయంట్రా. ఎప్పుడు వచ్చావును కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? హాయ్ అంకుల్. మీ అక్క ఎదురా? ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోయింది? ఫోన్లో నువ్వన్న వచ్చావు. మీ అక్కను ఒకసారి ఫోన్ చేయమని చెప్పరా. ఫోన్లు కూడా చేసుకుంటున్నారా? ఈ మధ్య మొదలైందిలే. అయితే చెప్తా. బాగున్నావురా. నాకు చిన్న డౌట్, ఫ్యూచర్లో మీ అక్క కూడా నీ సైజ్ అయిపోతే నా పరిస్థితి ఏంట్రా? అయిపోతే మొత్తం ఏం చేస్తాం? మన చేతిలో లేదు. అంతేలే, డబ్బాలో ఏంటి? ఉప్మా. ఫ్యామిలీ మొత్తం ఉప్మా తిని బతికేస్తున్నారా నాన్న? రే, ఇంతకు ముందు రోడ్డు మీద రివాల్వర్ దొరికిందని ఇచ్చావు నువ్వే కదరా. ఈ మధ్య నీకు శృతి అనే పిల్ల కూడా దొరికిందటగా, మరి నాకు తెచ్చివ్వలేదే? ఆ పిల్ల నాకు కావాలి, ఇచ్చి వెళ్ళిపో. రివాల్వర్ దొరికిందని చెప్పానే, అది నాదే. బుల్లెట్లు కూడా నా దగ్గరే ఉన్నాయి. నువ్వు వాడిన బుల్లెట్లు గవర్నమెంట్కి లెక్క చెప్పాలి, నేనెవ్వడికి లెక్క చెప్పక్కర్లేదు. ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు. తొందరలోనే నువ్వు ఎన్కౌంటర్లో పోతావు, చూస్తూ ఉంటావు. నీ స్టేషన్లో కొత్త కానిస్టేబుల్ అనుకుంటున్నావా? ఎలా చచ్చిపోయాడో చెప్పనా? మీ నాన్న నిరోధ వాడాల్సిందిరా, అనవసరంగా పుట్టావు. బిల్డర్ హ్యాండ్ ఓవర్ చేసాడా? పద్మావతి హ్యాపీనా? టైల్స్ వేస్తున్నారంటగా, శృతి నాదే, రివాల్వర్ నాదే. ఎప్పుడు ఇస్తున్నావు రివాల్వర్? రూపాయ షాంపల్ వాడితే ఇలానే ఓడిపోతుంది రా జుట్టు. ఏడ్చలేదవా? ఐసీని కొట్టావంట ఎందుకు? డౌట్ వచ్చి. డౌట్ వస్తే కొట్టేస్తావా? చంపలేదు, సంతోషించు. ఏ ఏ అంటే లవ్ చేస్తున్నావమ్మా మేము? ఒక పక్క మనుషుల్ని చంపుతూ మరో పక్క ఇంకో మనిషిని ఎలా లవ్ చేస్తున్నావు? అలా చేయొచ్చు, నాకు ఈ మధ్యనే తెలిసింది. నన్ను పెళ్లి చేసుకుంటే ఇవన్నీ మానేస్తావా? మొగుళ్ళు సిగరెట్లు మానేస్తారు, నాస్తారు. నీలాగే చాలా మంది పెళ్లిళ్ళు చేసుకున్నారు. నా కోసం ఏమి చేయవా? ఏమి చేయవా? ఏం చేయాలి? నువ్వేం చేసావు? నువ్వేం చేసావు చెప్పు. వస్తావు, రోడ్లో కలుస్తావు, లేదా ఇలానే రైల్వే స్టేషన్లో కలుస్తావు, ఈఎన్ అవుతావు, లేదా ఏడ్ చేసి వెళ్ళిపోతావు. ఏం చేసావు? అరే, కుర్రాడు గాలి తిరుగులు తిరుగుతున్నాడే, ఎవరు లేరే పాపం. తిన్నాడా లేదా? కనీసం ఇంత ఉప్మానా పెట్టావా? లేదు. క్యారియర్లు పట్టుకుని ఓ తిరుగుతూ ఉంటావు తప్ప ఏనాడన్నా పెట్టావునా? ఇదిగో ఇదిగో తిను, తిను ఉప్మా. ఇది తినేసి నన్ను కూడా తినే. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా.
and 2 and 3 and 4 5 and repeat again left and right and left and left and 1 and